సార్, ఇప్పుడు మీ అనుమతితో కొంతమంది లబ్ధిదారులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రెస్పాండ్. సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఈ మధ్య కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్, ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక మందికి మేయర్ హరి వెంకట కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. సార్, మీ అనుమతి ఉంది సార్. సార్, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్, మనకి ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 130,000 మందికి మరి చేతుల మీద మనం ప్రచారం కూడా పంచుకోవడం జరిగింది సార్. అలాగే సార్, మనకి అందరికి కూడా హౌస్ రేట్స్ సంబంధించిన వసతి కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచీలకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇంకా సుమారుగా మనకి 62,000 పైచీలకు మంది బెనిఫిషియరీస్ మనం 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ అది చేయడం జరిగింది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1,000 రూపాయల పైచీలకు మనకి ఈ వడ్డీ రీఇంబర్స్మెంట్ కింద మనకి ఇట్లా స్థానికంగా విద్యార్థులను బెనిఫిషియరీస్కి రావడం జరుగుతూ ఉంది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనకల హైమావతి అని ఒక బెనిఫిషియరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్, ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. యాక్చువల్గా సార్, దీనికి మనకి తమరుబల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ ఉంటుంది. సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్. అక్కడ ఆ లేఅవుట్ లో తనకి ఇల్లు ఇక్కడ హౌస్ ఇచ్చేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్లో కూడా ఇప్పుడు దొరుకుతాం సార్. రూట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది సార్. సార్, తినకు అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి ఈ మహిళ సార్ తిన సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున ఆవిడ సభ్యురాలు ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి, బాగున్నారు తల్లి హరమ్మ, హరికుమార్మ తల్లి బాగున్నారమ్మా? యా సారీ, మళ్ళీ ప్లీజ్ గో. నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నా పేరు హైమావతి అన్న. విశాఖపట్నం చంద్రంపాల వేరే వాళ్ళు చెప్తున్నానన్న. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అర్జెంట్గానే ఉంటున్నానన్న. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అబ్జిల్లాలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, రెండు నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న. ముందున్న ప్రభుత్వాలకి ఇళ్ళు కోసం తిరిగి వస్తాయన్నా. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ సహాయంతో సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. ఆనందపురం మండలం తంగుడుగిల్లో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయింది. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేదు. నాకు ఈరోజు 1 లక్షాధికారిగా 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని, స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈరోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్న. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అందగా అంతకన్నా ఎక్కువే చేశారన్న మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మ వడ్డీ లభిస్తుందన్న. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆశా వడ్డీ పొందుతున్నానన్న. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్న. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు, బందిరు భూములు ఉన్నాయన్న. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అసలు నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం వేసింది అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితుల్లో కూడా మీరే సహకారం అందించారు. 180,000 మీరే అందించారు. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్నా ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి
ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు, మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు చేయుతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా, ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా, మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా. చాలా ధన్యవాదాలన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా. దాదాపుగా విశాఖపట్నంలో ఒక్కో ఇంటి స్థలం విలువ దాదాపుగా 10-12 లక్షల రూపాయలు పలుకుతూ ఉన్న పరిస్థితులు, అందులో ఇంటి నిర్మాణం పూర్తవుతే కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల దాకా దగ్గర దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ. దేవుని దయతో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. దాదాపుగా 124,000 మళ్ళీ కరెక్టా వైజాగ్లో? ఎస్ సార్, 1,30,000 మంది పట్టాలు ఇచ్చాము సార్. అందులో ఇప్పుడు 1,30,000 కూడా రోజుగా శాంక్షన్ అయ్యింది. సో దాదాపుగా 130,000 మందికి దగ్గర దగ్గరగా ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. తెలియదు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గుంటూరు. వేణు ప్లీజ్ రెస్పాండ్.